అర్ధశాస్త్ర పితామహుడు ఆచార్య చాణుక్యుడు ఒక వ్యక్తి ఎంత సంపాదించినా ఈ ఎనిమిది మరిచితే జీవితంలో తాను ఏ దేవుడిని చేరలేడు ఏచెయి తనను మనస్ఫూర్తిగా ఆశీర్వదించలేదన్నాడు ఇంతకు మన జీవితంలో ఆ ఎనిమిది మంది ఎక్కడెక్కడ మనకు తారసపడతారు వారి గురించి చాణుక్యుడు ఏం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం అయితే చాణుక్య చెప్పిన వారిలో మొదటి స్థానం అమ్మదే దేవుడు అంతటా ఉండలేడు కాబట్టి ఈ భూమిపై తన రూపంలో అమ్మను సృష్టించాడు తన కడుపులో బిడ్డ పడిన క్షణం నుండి బయటకు వచ్చే వరకు మాతృమూర్తి ఎంతో జాగ్రత్త తీసుకుంటూ బిడ్డ కోసం చావుతో సైతం పోరాడి జన్మనిస్తుంది కనుక అలాంటి తల్లిని సరిగా చూసుకోకపోవటం అవమానించడం సరైన ప్రేమను అందించకపోవటం చేస్తే పుణ్యం కాదు కదా మరింత పాపం చుట్టుకుంటుందని చెప్పాడు తరువాత స్థానం తండ్రిది బిడ్డ పుట్టక ముందు నుండి తనపై బాధ్యత వేసుకునే తండ్రిని ఏ క్షణంలోనూ అవమానపరచకూడదు తక్కువగా చూడకూడదు వృద్ధులు అయ్యారని వారికి పట్టెడన్నం పెట్టడం భారంగా భావించి వారిని వదిలించుకొని దేవుడిని దేవుడా దేవుడా నన్ను చల్లగా చూడని ప్రార్థించిన ఫలితం శూన్యం మన ఉన్న వారితో ఎలా ఉండాలనే నైతిక విలువలు ఎవరైతే నేర్పుతారో తాతయ్య బామ్మ పక్కింటివారు అలాంటి వారి పట్ల ఎప్పుడూ వినయంగా ప్రవర్తించాలి లేదంటే సమస్యలను కొని తెచ్చుకోవడం జరుగుతుంది నాలుగవ స్థానం గురువు మనకు ఎటువంటి స్వార్థం లేకుండా మంచి విద్యా బుద్ధులు నేర్పించి ఉన్నతమైన స్థానంలో ఉండమని ఆశీర్వదించే గురువు పట్ల ఎల్లప్పుడూ భక్తి భయం కలిగి ఉండాలి ఐదవ స్థానం భోజనం పెట్టే వ్యక్తి ఇప్పుడున్న ఈ హడావిడిలో ఎప్పుడు డబ్బు హోదా బంగారం పరువు స్ట్రాటజీ సంపాదించాలని కాలంతో పరుగు పెడుతుంటాం ఆకలిని మరిచి మరి కాబట్టి మనకు ఆకలి వేసినప్పుడు ఎవరైతే ఆ ఆకలిని గుర్తించి పట్టడన్నం పెడతారో తనను ఎప్పటికీ మరిచిపోకుండా విశ్వాసంతో తనతో మెలగాలని చాణుక్యుడు అన్నారు మన సరదా కష్టం తీర్చుకునే ఏకైక బంధం స్నేహం ఎటువంటి కల్మషం లేకుండా ఉండేది కాబట్టి ఈ బంధానికి ఎంతో విలువనిస్తూ నమ్మకంగా మెలగాలి ఎవరైనా తమ తల్లిదండ్రులను జీవిత భాగస్వామిని మాత్రమే ఎంతో అన్యోన్యంగా చూసుకుంటారు తమ జీవిత భాగస్వామిపై ఎనలేని ప్రేమ చూపిస్తుంటారు అంత మంచి పార్ట్నర్ ని మనకు అందించిన తన తల్లిదండ్రులను అంటే మన అత్తమామలను కూడా అంతే గౌరవంగా చూడాలి చివరి వ్యక్తి మన సంరక్షణ ఎవరైతే చూస్తారో ఆ వ్యక్తి పట్ల కూడా చాలా బాధ్యతతో ఉండాలి ఇలా ఈ ఎనిమిది మంది పట్ల అవమానం కోపం ద్వేషం చూపకుండా ప్రేమ బాధ్యత వినయం చూపడితే